హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, మనము సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్న స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్కి వచ్చేసామండి. ఈ షాప్లో అయితే అసలు వందలాది డిజైనర్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. మీరు ఒక్కసారి ఒక్కటి కొనాలని వెళ్ళారనుకోండి, ఇక్కడికి వెళ్తే మాత్రం 10 పట్టుకొస్తారండి, నాది గ్యారంటీ. సో అంత బాగున్నాయన్నమాట డిజైనర్ బ్లౌజెస్. వెరీ ఫ్యాషనబుల్ అండ్ వెరీ ట్రెండీగా కూడా ఉన్నాయండి. క్లాత్ వైజ్ కానీ ఇంకా కాస్ట్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. కాస్ట్ కొంచెం తక్కువే ఉంటుంది, క్లాత్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అయితే ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి, చాలా బాగుంటాయి. సో బెనారస్ కానీ, నెట్ కానీ, ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఏవైనా కూడా చాలా బాగున్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి బెనారస్ కలెక్షన్స్. ఇంకా బ్లౌజ్ డిజైనర్ బ్లౌజెసే కాకుండా లెహెంగాకి ఉంటాయి కదండి క్లాత్ మెటీరియల్, లెహెంగా క్లాత్ మెటీరియల్స్, లేకపోతే లెహెంగా బ్లౌజెస్కి కానీ ఇలా డిజైనర్గా ఎలాంటివైనా సెట్ చేయాలనుకున్నా కూడా క్లాత్స్ వాళ్ళే మాత్రం మనకి సెట్ చేసిస్తారు. ఏ క్లాత్కి ఏ చున్నీ మ్యాచ్ అవుతుంది, ఎలాంటి బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది అనేసి వాళ్ళే అన్నీ మనకి సెలెక్ట్ చేసి చూపిస్తారన్నమాట. సో ఇది చాలా అంటే చాలా పెద్ద షాప్ అండి. హోల్సేల్గా కూడా ఇస్తారు అండ్ హోల్సేల్ రేట్స్ అయితే కొంచెం తక్కువగా ఉంటాయండి. అంటే మనము 10 మీటర్స్ పైన తీసుకుంటే తక్కువగా పడుతుంది కొంచెం. నార్మల్గా అయితే మనకి సింగిల్ బ్లౌజెస్ 80 సెంటీమీటర్స్, 1 మీటర్ ఇలా తీసుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే మనకు బయట దొరికే దానికంటే 10% 20% అలా తక్కువ ఉంటుంది అన్నమాట కాస్ట్ అయితే. మన ఓల్డ్ శారీస్కి బ్లౌజెస్ కొంచెం పైకి అయిపోయినా కూడా, లేకపోతే మన కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్ ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా ఒకసారి ఈ షాప్ని అయితే విజిట్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇవి చూడండి లెహెంగా మోడల్స్ అన్నమాట, లెహెంగాకి క్లాత్ మోడల్స్ నెట్టెడ్ ఉన్నాయి, నెట్ మీద ప్రింట్ వచ్చేసి ఉన్నాయి, ఇంకా షిమ్మర్ క్లాత్ ఇలాంటివి ఉన్నాయి, ఇంకా లినెన్ కానీ, బెనారస్ కానీ, ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే మనకు కనిపిస్తాయండి ఈ షాప్లో. జనరల్ బజార్లో నేను తిరిగిన అన్ని షాప్స్లో కల్లా ఈ షాప్లోనే ఎక్కువ కలెక్షన్ ఉంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనకి షాప్స్లో అమ్ముకుంటూ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మనం డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి తీసుకుంటే 20% అలా తక్కువ ఉంటుందన్నమాట మీటర్ మీద. ఇప్పుడు బొటిక్ ఉండి డిజైనర్వి కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ కంపల్సరీ విజిట్ చేస్తే మీకు నచ్చిన డిజైన్స్, నచ్చిన కలర్స్ అయితే కంపల్సరీగా అవైలబుల్లో ఉంటాయండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైనర్ బ్లౌజెస్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట ఆ షాప్లోకి వెళ్ళేసరికి. సో ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి, టైలరింగ్ వీడియోస్ ఉన్నాయి, వ్లాగ్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు ఏమైనా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మన ఛానల్లో ఓన్లీ నేను టైలరింగ్ వీడియోస్, ఇలాగ ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నానండి. అంటే ఓన్లీ బ్లౌజ్ పీసెస్కి మాత్రమే మనము జనరల్ బజార్కి అంత దూరం వెళ్లకుండా మనకేమైనా కావాల్సిన ఐటమ్స్, ఇంకా శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, ఇంకా శారీ పెటికోట్స్ కానీ, ఒకసారి వచ్చినప్పుడు శారీ పెటికోట్స్, లేకపోతే టైలరింగ్ చేసే వాళ్ళైతే థ్రెడ్స్, ఇలా టైలరింగ్ మెటీరియల్స్ ఏమైనా కావాలి అనుకుంటే అన్నీ కలిపి ఒకరోజు వచ్చేసి మనకి ఏమైనా కావాలన్నా కూడా తీసేసుకొని వెళ్తే మనకి
టైం అనేది సేవ్ అవుతుంది, ఇంకా మనకి కాస్ట్ కూడా కొంచెం సర్ది వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా స్వెటర్స్ అవి ఉన్నాయండి, షాప్స్ చాలా బాగున్నాయి. స్వెటర్స్ అయితే ఓన్లీ మనకి ఇంత మంచి డిజైనర్ స్వెటర్స్ 300, 400, 350 లోపలే పడుతున్నాయండి, చాలా బాగున్నాయి. మేమైతే 4 స్వెటర్స్ తీసుకొచ్చాము. సో ఇంకో వీడియోలో షాపింగ్, నేనేం షాపింగ్ చేశాను సికింద్రాబాద్ జనరల్ బజార్లో అనేసి ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అది మాత్రం మిస్ అవ్వద్దు. మీరు చూడండి ఇక్కడ క్లాత్స్ ఎంత బాగున్నాయో. అసలు మీరు ఇలాంటి డిజైనర్ లెహెంగా క్లాత్స్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు నాకు తెలిసి. ఇది వచ్చేసి స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్ అండి. మనం జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ దగ్గర దిగామంటే దిగిన తర్వాత స్ట్రైట్గా ఒక చిన్న గల్లీ అయితే వస్తుంది, ఆ గల్లీలోంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఈ షాపు కనిపిస్తుంది. లేకపోతే లోపలికి వచ్చిన తర్వాత హమాలీలు ఉంటారు కదండి, సో సామాన్ అవి మోసుకెళ్ళే వాళ్ళు, హోల్సేల్ అంటే మనకి ఆ సంచులు మూటలు మోసుకెళ్ళే వాళ్ళు ఉంటారనమాట రిక్షాల్లో. వాళ్ళని అడిగితే ఏ షాప్ పేరైనా వాళ్ళని అడిగితే వాళ్ళు పలాను చోటు ఉందనేసి చెప్తారు. ఎవరైనా కూడా మనకి షాప్ పేరు చెప్తే చాలండి వాళ్ళు హమాలీలు, వాళ్ళకి ఈరోజు చేస్తూ ఉంటారు కాబట్టి డెలివరీస్ అవన్నీ ఈ ఫ్యాబ్రిక్స్ ఇలాంటివి, సో వాళ్ళకి తెలిసే ఉంటుంది. మేము కూడా అలాగే 2-3 షాప్స్ వేరే వాళ్ళు మాకు చెప్తే అంటే ఈ షాప్లో బాగుంటాయి ఆ షాప్లో బాగుంటాయి అని షాప్స్ చెప్పారు, కానీ మనకి తెలియదు కదా. ఒకసారి గూగుల్ మ్యాప్లో అయినా మనము పెట్టుకుని గూగుల్ మ్యాప్లో అయినా చూసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఈజీగా అంటే వాళ్ళని అడిగితే మనకి చెప్తారనమాట ఏ షాప్ పేరైనా కూడా. ఇది వచ్చేసి స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్ అండి, హోల్సేల్గా ఉంటాయి ఇంకా రీటైల్గా కూడా ఇస్తారు. ఈ వీడియో నచ్చిందా అండి? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, వాచ్ చేయండి. Thank you.